ప్రపంచ క్రీడారంగంలో ఓ వార్త సంచలనాల్ని రేకెత్తిస్తోంది. ప్రపంచ దిగ్గజ ఫుట్బాల్ క్రీడాకారుడు అర్జెంటీనా లెజెండ్ లియోనల్ మెస్సీ సంచలన ప్రకటన చేశారు. 35 ఏళ్ల మెస్సీ తన రిటైర్మెంట్ తేదీని ప్రకటించి ఫుట్బాల్ ప్రేమికులకు ఊహించని షాక్ ఇచ్చారు. నవంబర్ నెలలో ఖతర్ వేదికగా జరిగే ఫిఫా ప్రపంచకప్ తనకు చివరి అంతర్జాతీయ టోర్నీ అవుతుందని స్పష్టం చేశారు. తాను శారీరకంగా బలంగానే ఉన్నా అదే తన ఆఖరి ఆట అని ప్రకటించారు. నేను ప్రపంచకప్ కోసం రోజులు లెక్కిస్తున్నాను, ఈ పోటీల్లో ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది అని వ్యాఖ్యానించారు మెస్సీ. ఈ నేపథ్యంలో తన చివరి వరల్డ్ కప్ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న మెస్సీ అర్జెంటీనాను జగజ్జేతగా నిలబెట్టాలని పట్టుదలగా ఉన్నాడు. అయితే తన చివరి టోర్నీ బరిలోకి దిగే ముందు ఆందోళన ఒత్తిడికి గురవుతున్నట్లు పేర్కొన్నాడు. 2014 ప్రపంచకప్ని కొద్దిలో మిస్ అయిన మెస్సీ ప్రపంచ క్రీడాకారుల అభిమాన హీరో. లియోనెల్ మెస్సీ 2006, 2010, 2014, 2018 ప్రపంచకప్ పోటీల్లో ఆడారు. 13 ఏళ్ల వయసులోనే ఫుట్బాల్ బరిలోకి దిగిన లియోనెల్ మెస్సీ 2004 బార్సిలోనా క్లబ్లో సభ్యుడిగా కెరీర్ ప్రారంభించారు. 2004-2005 అర్జెంటీనా అండర్-20 జట్టులో ఆడుతూ 14 గోల్స్ చేసి చరిత్ర సృష్టించారు మెస్సీ. 2008 అండర్-20 జట్టు తరపున ఆడుతూ 2 గోల్స్. 2005 నుంచి అర్జెంటీనా సీనియర్ జట్టుకు ఆడుతూ 90 గోల్స్ చేశారు మెస్సీ. 2005 ఫిఫా వరల్డ్ యూత్ ఛాంపియన్షిప్ గెలుచుకున్న మెస్సీ అదే టోర్నీలో గోల్డెన్ బాల్, గోల్డెన్ షూను తొలిసారి కైవసం చేసుకున్నారు. 2008 ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించారు మెస్సీ.